హాయ్ గైస్, వెల్కమ్ టు అక్షయం లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? ఇంకొక 8 రోజుల్లో శ్రావణ మాసం మొదలు కాబోతుంది కదా ఫ్రెండ్స్. సో శ్రావణ మాసం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్. దానిలో భాగంగా ముందు నేను అమ్మవారికి ఆసనంగా పేపర్తో తామర పువ్వు లోటస్ని తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. దానికోసం ముందు చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లు, ఒక వైట్ కలర్ పేపర్ తీసుకుని దాన్ని మిడిల్లోనికి ఫోల్డ్ చేసుకుని పెన్సిల్ తోటి పెటల్లాగా మార్క్ చేసుకుని ఆ పెన్సిల్ మార్క్ మీద కట్ చేసేసుకుంటే మనకి వైట్ కలర్ పెటల్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మొత్తం మనం తామర పువ్వంతా తయారు చేసుకునే లోపు మనకి ఇది స్టెన్సిల్ లాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపించినట్లు, అదిగోండి వైట్ కలర్ పెటల్ రెడీ అయిపోయింది. అన్నీ ఇంకా సేమ్ సైజ్ కలర్ పెటల్స్ మనం కట్ చేసుకోవడమే. ఇది మనకి స్టెన్సిల్లా యూజ్ అవుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా లోటస్ పింక్ కలరే ప్రిఫర్ చేస్తారు ఎవరైనా, అందుకని నేను పింక్ కలర్ పేపర్ షీట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చార్ట్ షీట్స్ తీసుకున్నాను, వాటిని మిడిల్లోకి ఫోల్డ్ చేసి సేమ్ వైట్ కలర్ పెటల్ కట్ చేసుకోవడానికి ఏం ప్రాసెస్ చేశామో సేమ్ అదే, ఆ వైట్ కలర్ పెటల్ని పెట్టుకొని పెన్సిల్తో మార్క్ చేసుకోవడమే. మార్క్ చేసుకుని పెన్సిల్ మార్క్ మీద కట్ చేసుకుంటే మనకి తామర పువ్వు తయారు చేసుకోవడానికి కావలసిన పింక్ కలర్ షీట్స్ కూడా, పింక్ కలర్ పెటల్స్ కూడా రెడీ అయిపోతాయి. ఏ సైజ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారో అమ్మవారిని ఏ సైజు పెట్టుకోవాలనుకుంటున్నారో అంత తామర పువ్వు తయారు చేసుకోవడానికి ఆ తామర పువ్వుకి కావలసినటువంటి సైజు పెటల్స్ని కట్ చేసుకోండి. అది మీకు తెలుస్తుంది కదా మీరు ఏ సైజులో పెట్టుకోవాలనుకుంటున్నారో. ఇదిగో చూస్తున్నారు కదా పింక్ కలర్ పెటల్స్ రెడీ అయిపోయినాయి, ఇవిగోండి. నేను ఈ సైజు తామర పువ్వు తయారు చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆసనంగా, అందుకని ఈ సైజు పెటల్స్ కట్ చేసుకున్నాను. తరువాత మనం కట్ చేసుకున్నటువంటి ఆ పింక్ కలర్ పెటల్స్కి, ఇవి ఫ్లవర్ పెటల్స్ కదా ఫ్రెండ్స్, ఈ పెటల్ని తీసుకొని మిడిల్లో కింద వైపు ఫోల్డ్ చేసిన చోట 2 ఇంచెస్ కట్ ఇచ్చుకోండి. 2 ఇంచెస్ కట్ చేసి కొన్ని 1 ఇంచ్ కట్ చేసుకోండి, కొన్ని 2 ఇంచెస్ కట్ చేసుకొని గమ్ తోటి ఒకదాని మీదకొకటి ఓవర్ ల్యాప్ చేసుకోండి. ఇలా ఓవర్ ల్యాప్ చేసుకున్న పెటల్స్ని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్రీన్ కలర్ చార్ట్ షీట్ తీసుకొని మళ్ళీ సేమ్ స్టెన్సిల్ పెట్టుకొని పెన్సిల్ మార్క్ చేసుకోండి. ఆ పెన్సిల్ మార్క్ మీద కట్ చేసుకుంటే మళ్ళీ సేమ్ సైజ్ గ్రీన్ కలర్ పెటల్స్, ఇవి లీవ్స్ లాగా యూజ్ అవుతాయి తామర పువ్వుకి, రెడీ అవుతాయి ఫ్రెండ్స్. ఈ పింక్ కలర్ పెటల్స్ ఓవర్ ల్యాప్ చేసుకోవడం ఎందుకంటే అవి నిలబడడానికి స్టిఫ్గా ఉండి కొన్ని కిందకు ఉండడానికేమో 1 ఇంచ్ కట్టించుకొని ఓవర్ ల్యాప్ చేసుకోండి, కొంచెం పైకి స్టిఫ్గా నిలబడడానికి 2 ఇంచెస్ కట్టించుకొని ఓవర్ ల్యాప్ చేసుకోండి. గ్రీన్ కలర్ పెటల్స్ కూడా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. గ్రీన్ కలర్ పెటల్స్ ఓవర్ ల్యాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి లీవ్స్గా యూజ్ చేయడానికి ఆ గ్రీన్ కలర్ తీసుకున్నాను. తరువాత మీరు చూస్తున్నట్టు నేను టూ కార్డ్బోర్డ్ షీట్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వాటిలో ఒక పెద్ద కార్డ్బోర్డ్ షీట్ తీసుకుని, ఒకటి చిన్న సైజ్ కార్డ్బోర్డు, ఒకటి పెద్ద కార్డ్బోర్డ్ సర్కిల్ కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఆ పెద్ద కార్డ్బోర్డ్ సర్కిల్కి గమ్ రాసేసి ఈ గ్రీన్ కలర్ లీవ్స్ని రౌండ్గా స్టిక్ చేసేయడమే ఫ్రెండ్స్. రౌండ్గా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటి చుట్టూ లోపలి వైపు ఒక లేయర్గా 1 ఇంచ్ కట్టించుకొని ఓవర్ ల్యాప్ చేసుకున్నటువంటి పింక్ కలర్ పెటల్స్ని ఓవర్ ల్యాప్ చేసుకున్న పింక్ కలర్ స్టిక్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. తర్వాత 2 ఇంచ్ కట్టించుకున్నటువంటి పింక్ కలర్ పెటల్స్ని ఇంకొక లేయర్గా స్టిక్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఈజీ అని నేను ఎందుకంటున్నానంటే దీనిలో వేరియేషన్స్ ఏమీ ఉండవు ఫ్రెండ్స్. ఒక స్టెన్సిల్ని మనకు కావలసిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. మనకు కావలసిన కలర్ షీట్స్ తీసుకోవటం, వాటిని ఆ స్టెన్సిల్ పెట్టి సేమ్ సైజ్ పెటల్స్ కట్ చేసేసుకుంటే చాలు. దీనిలో చిన్నవి పెద్దవి వేరియేషన్స్ ఏవీ ఉండవు. మనం చాలా ఏవో కట్ చేసుకోవడానికి ఏదీ ఉండదు. అన్నీ ఒకటే సైజు పెటల్స్ కట్ చేసేసుకోవడం, వాటిని 3 లేయర్స్లో అంటించేసుకోవడం, అందుకనే చాలా ఈజీగా రెడీ అయిపోతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్.
ఇదిగోండి చూస్తున్నారు కదా, 1 ఇంచ్ కట్టించి ఓవర్ ల్యాప్ చేసుకున్న పింక్ కలర్ పెటల్స్ని నేను ఫస్ట్ లేయర్గా అంటిస్తున్నాను. 1 ఇంచ్ కట్టించింది అందుకే మనం ఇవి కొంచెం కిందకు ఉండాలి. లీవ్స్కి కొద్దిగా పైకుండి స్టిఫ్గా నిలబడాల్సిన అవసరం లేదు, కొంచెం కిందకే ఉండడానికి 1 ఇంచ్ కట్టించి ఓవర్ ల్యాప్ చేశాను ఫ్రెండ్స్. తరువాత 2 ఇంచ్ కట్టించినవి వీటి తరువాత లేయర్లో అంటించేసుకుంటే అంతే, మన తామర పువ్వు చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లుగా వాటి ఎడ్జెస్ని కొంచెం వెనక్కి వంచుకుంటే ఇంకా పెటల్ లుక్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీకు గనక కుదిరితే వాటి ఎడ్జెస్ని మీరు కొంచెం బ్యాక్ సైడ్కి బెండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి నా తామర పువ్వు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక చిన్న కార్డ్బోర్డ్ సర్కిల్ రెడీ కట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, దానికి ఎల్లో కలర్ షీట్ని అంటించేసి గమ్ రాసేసి దాన్ని ఈ తామర పువ్వుకి మిడిల్లో అంటించేసుకోవడమే ఫ్రెండ్స్. అంతే, మనకి కావలసిన తామర పువ్వు అమ్మవారికి ఆసనంగా మనం పెట్టుకోవాలనుకుంటున్న తామర పువ్వు రెడీ అయిపోతుంది. మనం అమ్మవారిని ఏ సైజులో పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ సైజ్ తామర పువ్వు రెడీ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లుగా ఆ ఎల్లో కలర్ షీట్ ఉన్న సర్కిల్ అంటించేయడంతో మన తామర పువ్వు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నాది ఇట్లా వచ్చింది. ఇంకా గమ్ అంతా డ్రై అయిన తర్వాత ఇంకా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక చిన్న స్టెప్ ఏంటంటే మీ తామర పువ్వు కలర్కి సరిపోయేలాగా మ్యాచ్ అయ్యేలాగా ఇంకొక కలర్ షీట్ని అదిగోండి అట్లాగా రిబ్బన్ లాగా కట్ చేసుకొని దాన్ని మిడిల్లోనికి ఫోల్డ్ చేసుకొని సిజర్ తోటి చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకుంటూ ఆ రిబ్బన్ మొత్తం, ఆ రిబ్బన్ సైజులో ఉన్న పేపర్ షీట్ మొత్తం చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకుంటూ రండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలానే, అదిగోండి సిజర్ తోటి అట్లా కట్స్ ఇచ్చేసుకుంటూ రండి. మొత్తం కట్స్ ఇచ్చేసిన తర్వాత దానికి గమ్ రాసేసి ఎల్లో కలర్ సర్కిల్ మనం తామర పువ్వు మధ్యలో అంటించి ఉంచాం కదా ఫ్రెండ్స్, ఆ సర్కిల్ చుట్టూ దీన్ని స్టిక్ చేసుకుంటూ రండి. అప్పుడు లుక్ చాలా బాగుంటుంది, మన పూర్తి తామర పువ్వు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం రెడీ చేయడానికి నాకు 20 మినిట్స్ టైం పట్టింది, ఎందుకంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. అదిగోండి మిడిల్లో అట్లా అంటించేసిన తర్వాత చూస్తున్నారు కదా నా పూర్తి తామర పువ్వు రెడీ అయిపోయింది. ఇది అమ్మవారి ఆసనంగా యూజ్ చేయడానికి నేను తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.